हेलो फ्रेंड्स, वेलकम टू मन निवासम। ई रोज रेसिपी वच्चेसी पल्ली लड्डू। पल्ली लड्डू नी मनम 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టి అందులో ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల లోపల వరకు కూడా పల్లీలు ఫ్రై అవుతాయి, మంచి టేస్ట్ కూడా వస్తుంది। ఒకవేళ హై ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకున్నట్లయితే పైన పొట్టంతా మాడిపోతుంది, లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది, అంటే సరిగా ఫ్రై అవ్వదు అన్నమాట। అందుకే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఫ్రై అయ్యాయి। తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి। అదే pan లో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇది ఆప్షనల్ అన్నమాట। వీటిని కూడా పక్కన తీసి చల్లారనివ్వాలి। చూడండి, పల్లీలు చల్లారాయి। ఇలా అయిన తర్వాత జనరల్ గా మనం పల్లీలు పొట్టు తీసుకొని వాడుకుంటాం కదా, ఇష్టమైతే పొట్టు తీసుకోవచ్చు, లేదు అనుకుంటే అలానే గ్రైండ్ చేసుకోవచ్చు। నేనైతే పొట్టు తీయకుండా గ్రైండ్ చేస్తున్నాను। ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక బౌల్ లోకి తీసుకున్నాను। అలాగే నువ్వులు కూడా గ్రైండ్ చేశాను, దీనిని కూడా బౌల్ లో వేస్తున్నాను। నెక్స్ట్ బెల్లం తీసుకోవాలి। ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను। స్వీట్ తక్కువగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు। ఇప్పుడు దీనిని మొత్తం కలిసేలాగా కలుపుకొని లడ్డూలలాగా చేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి కొన్ని లడ్డూలే అయ్యాయి। చూడండి ఎంత బాగుంటాయో, చాలా ఈజీగా 5 మినిట్స్ లో ప్రిపేర్ చేయవచ్చు। పిల్లలకి మంచి స్నాక్స్ లాగా పెట్టొచ్చు, చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట। పిల్లలకి డైలీ 1 నుండి 2 లడ్డూలు తినిపించవచ్చు। జనరల్ గా పల్లి లడ్డూ అంటే బెల్లం పాకంతో చేయాలి, అలా పాకం లేకుండా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయవచ్చు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।